హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరికైతే వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొంచెం లేట్ అయింది చెప్పడానికి, సారీ. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి అండ్ వాళ్ళు అనుకున్నదన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మీకు ఒక మంచి వీడియో అయితే చూపిస్తానండి. సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరు కూడా మెహందీ పెట్టుకుంటారు కదా. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా డైలీ మనం ఇంట్లో యూజ్ చేసే ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటి తొక్కలతో నేనైతే ఈరోజు మీకు ఒక మంచి మెహందీ చూపిస్తాను. పిల్లలకైతే హ్యాపీగా పెట్టుకోవచ్చు. మనం కోన్స్ అలాంటివన్నీ యూజ్ చేస్తే వాళ్ళకైతే ఇన్ఫెక్షన్ అవుతుందని ఏదో కొంచెం భయం అనేది మనకు ఉంటుంది కదా. అలానే గోరింటాకు రుబ్బి పెట్టాలన్నా కొంచెం వాళ్ళు చేతికుంచుకోరన్నమాట. మనకి ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకు అది రెడీ అయిపోయి ఆరిపోయి బాగా పండే గోరింట అంటే పిల్లలకైతే చాలా ఇష్టపడతారు కదా. అలానే మనం కూడా నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ మెహందీని అయితే ఇప్పుడు నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చిన్నప్పుడైతే ఎక్కువగా మనం బెల్లం గోరింట అంటాం కదా, సో అదనమాట. నేను ఇప్పుడైతే ఉల్లిపాయలతో మీకు చూపిస్తాను, వాటి తొక్కలతో అనమాట. ఈ ఎందుకంటే ఈ ఉల్లిపాయల తొక్కలతో మనం ఈ గోరింటాకు ప్రిపేర్ చేయడం వల్ల మనకి అది ఎక్కువ రోజులు చెరిగిపోకుండా ఉంటుందన్నమాట. సో ఆ లిక్విడ్ కూడా మనకి 6 మంత్స్ పాటు స్టోర్ ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో లెట్స్ స్టార్ట్. దీనికోసము మనము ఒక స్టవ్ మీద ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకోవాలండి. మనం యూజ్ చేయకపోయింది ఉంటుంది కదా అదనమాట. మనం ఎక్కువగా చిన్నప్పుడైతే డబ్బా రేకు డబ్బాలు ఉంటాయి కదా, అందులో చేసేవాళ్ళము. ఇలాంటివి అయితే మాడిపోతే తిడతారన్న భయంతో. ఇప్పుడు మనకు అలాంటివి దొరకవు కాబట్టి అంతగా ఉంటే పెట్టేసుకోండి, లేదంటే ఇలాంటి గిన్నె ఏదో ఒకటి పెట్టుకొని ఒక 4 ఉల్లిపాయల నుంచి తీసిన తొక్కలైతే సరిపోతాయి. అలానే కొంచెం బెల్లం అన్నమాట. మీ దగ్గర బెల్లం లేకపోతే దాని ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు. ఎక్కువ లిక్విడ్ కావాలంటే ఎక్కువ ఉల్లి తొక్కలు వేసుకోవాలనే బెల్లం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనకి ఎంత లిక్విడ్ కావాలో చూసుకుని దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఇలా గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పడిపోతుందని మీకు డౌట్ అనిపిస్తే కింద ప్రమిద పెట్టుకొని పైన గిన్నె పెట్టేసుకొని దానిపైన ఇలా బౌల్తో వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వాటర్ అవసరం లేదండి, ఇలా కొద్ది వాటర్ వేస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టి ఒక 15 మినిట్ మనం మరిగించుకుంటూ చూడండి, లిక్విడ్ అనేది మనకు కలెక్ట్ అయిపోయింది. ఇది కొంచెం కలర్ మారాలన్నమాట. ఇలానే పెడితే మనకు పండదు, క్వాంటిటీ కూడా తగ్గుతుంది. చూసారు కదా, ఇలా కొంచెం మెరైన్ కలర్లో వస్తుంది లిక్విడ్. ఇప్పుడు మనం చేతికి ఎంత కావాలో అంత లిక్విడ్ వేరే బౌల్లో కొంచెం తీసేసుకొని, ఇందులో ప్యాకెట్ కుంకుమ దొరుకుతుందండి. మన నేను గోపురం కుంకుమ కోసం ట్రై చేస్తాను, నాకు దొరకలేదు. అదైతే చాలా బాగా పండుతుంది. సో దాని ప్లేస్లో అయితే నేను ఇది వాడుతున్నాను. ఇంట్లో వేసే కుంకుమ కన్నా మనకి ఇలాంటి ప్యాకెట్లో దొరికే కుంకుమ బాగా పండుతుంది. కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కదా ఆ కుంకుమ అన్నమాట. నేను ట్రై చేస్తాను, నాకు దొరకలేదు. అది మీకు దొరికితే కనుక అది ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఇది ట్రై చేశానండి, 4 డేస్ అయితే నాకు చేతికుంది. నాకు సక్సెస్ అయిన తర్వాతే వీడియో తీసి అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు నేను ఆల్రెడీ చూస్తారా, నాకు లైట్గా తులిట్టి గోరింటాకు ఉంది కాబట్టి దానిపైన మళ్ళీ సేమ్ డిజైన్ పెడుతున్నాను. మీరైతే మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు అండి. కొంచెం నేను ఏర్పాటుతో పెడుతున్నాను, మీరు సన్నగా ఉన్న పుల్లతో దేనితోనే మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడం చాలా సింపుల్. అలానే హాఫ్ అన్ అవర్లో ఇది ఆరిపోతుంది, మంచిగా పండుతుంది అనమాట. మనం కడిగేసాకన్నా ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఇంకా కలర్ అనేది బాగా వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. పిల్లలకు పెట్టడం అయితే చాలా సింపుల్, మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. వాళ్ళకి కూడా తొందరగా ఆరిపోతుంది కాబట్టి పెట్టుకోవడానికి అయితే చాలా సరదా పడతారు అండ్ ఎక్కువగా పని కూడా మనకు తగ్గుతుంది అనమాట, అంత ఉండదు. ఇలా మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది ఆరిపోయినాక మనం మామూలు నార్మల్ వాటర్తో కడిగేసుకొని కొంచెం మన ఇంట్లో వాడే కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది కొంచెం అప్లై చేస్తే మంచి కలర్ వస్తుంది అన్నమాట హ్యాండ్ అనేది. చూసారు కదా ఎంత బాగుందో, చూడండి. పెట్టేశాను నేను, ఎంత సింపుల్ డిజైన్ పెట్టేశాను. హెవీగా ఏం డిజైన్స్ అయితే వేయలేదు, అంత టైం లేదు. సో చూసారు కదా, మీకైతే మీరు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు, మంచిగా పండుతుంది. ఒక 1/2 అవర్ పాటు ఉంచితే చాలండి, ఎక్కువే అవసరం లేదు. తర్వాత వాటర్తో కడిగేసి కొంచెం అందరు కొబ్బరి నూనె ఉంటుంది కదా, సో అది అప్లై చేసేసుకుంటే బాగా పండిపోతుంది. నేనైతే నార్మల్గా ఏదో ఒకటి వేసేసాను, చూసారు కదా. సో మీరైతే మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు, ట్రై చేయండి, బాగా పండుతుందండి. చూడండి, నేను 1/2 అవర్ తర్వాత కడిగేసేసి ఆయిల్ అప్లై చేసినాక రిజల్ట్ అనేది ఇలా ఉంది. 1 అవర్ తర్వాత ఇంకా కలర్ వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. మరి లేట్ చేయకుండా సంక్రాంతికి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మస్తు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.